ఖమ్మం జిల్లా గౌడ సంఘం నూతన క్యాలెండర్ను ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరగాని వెంకన్న ఆవిష్కరించారు. సంఘం సమిష్టిగా ఉండాలని వారు కోరారు. గౌడ కులస్తులకు ప్రభుత్వం అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్సీ బాలసాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోపా అధ్యక్షుడు గుడిద శ్రీనివాస్, ఒడ్డబైన నరసింహారావు, ఒడ్డబైన శ్రీనివాసరావు, నగేష్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. దానికి కారణం కూడా ఏంటంటే మనం ముందుగా ఎలర్ట్ చేయలేకపోయాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి 3 శాతంలో కూడా మంచిగా అందరం ఐక్యంగా ఇదైతే ఎట్లయితే ఉందో ఏదో భోజనం కోసం ఐక్యంగా ఉండి 2 సంవత్సరాలు మంచిగా నడుపుకొని నెక్స్ట్ టైం ఏంటంటే ఎవరు ఉన్నా ఏ గౌడ్ ఉన్నా గౌడే ఉండాలి, గౌడే వేయాలి బాధ్యత నుంచి స్టార్ట్ చేసి అన్ని అందరినీ మోటివేషన్ చెప్తే కనీసం 100% కాకుండా 78% సక్సెస్ అవుతాయి. ఓట్లు లేకుండా వస్తుంది. కొన్ని చోట్ల ఏం చేశారంటే ఇట్లా పెట్టినటువంటి షాపులలో వేరే జిల్లాలో